దేవుడిదయతో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. నిండు మనసుతో వ్యవసాయానికి దన్నుగా 100కు 100 ఇచ్చిన ప్రతి హామీ కూడా మేనిఫెస్టోలో రైతులకు సంబంధించి 100కు 100 ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ వచ్చామని చెప్పి ఈ సందర్భంగా రైతు బిడ్డగా మీ బిడ్డగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఈరోజు రైతు పక్షపాత ప్రభుత్వంగా ఒకేసారి 3 పథకాలకు సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం, వైఎస్ఆర్ యంత్రసేవ పథకం ఈ 3 పథకాలకు సంబంధించి దాదాపుగా 2,190 కోట్ల రూపాయలను లబ్ధిని రైతుల కళ్ళల్లో వారం ముందే దీపావళి కాంతులు చూడాలని విడుదల చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా రైతు భరోసా ద్వారా దాదాపుగా 50 లక్షల మంది పైచులకు రైతులకు కుటుంబాలకు ఈరోజు వరుసగా 3వ సంవత్సరం రెండవ విడత అక్టోబర్లో ఇవ్వవలసిన ఈ 2,052 కోట్ల రూపాయలు కూడా ఈరోజు జమ జరుగుతూ ఉంది. ఈ 2,052 కోట్ల రూపాయలకు గాను ఇప్పటికే రైతు భరోసా 2వ విడతగా ఆగస్టు మాసంలో విడుదల చేసిన 972 కోట్ల రూపాయలను కలుపుకొని ఇప్పుడు అందిస్తున్న ఈ సాయంతో అక్షరాల రైతు భరోసాకు 2,052 కోట్ల రూపాయలు 2వ విడతగా 3వ సంవత్సరం అందజేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఈ 2.5 సంవత్సరాల కాలంలో కేవలం ఈ ఒక్క రైతు భరోసా పథకానికి మాత్రమే దాదాపుగా 18,777 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా మీ బిడ్డగా తెలియజేస్తూ ఉన్నాను. దేశంలో కూడా ఎక్కడ లేని విధంగా జరగని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటా ఉన్న రైతులతో పాటు అర్హులైన ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన కౌలు రైతులు, అటవీ దేవాదాయ భూములు సాగు చేసుకుంటా ఉన్న రైతులను సైతం వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు రైతు భరోసా సాయం కింద అందిస్తూ ఉన్న ఏకైక ప్రభుత్వం మనది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద ఈ పథకాన్ని ద్వారా 6,67,000 మంది రైతన్నల ఖాతాల్లో ఈరోజు 112,70,00,000 రూపాయలు సున్నా వడ్డీ రాయితీని కూడా నేడే బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి జమ చేయడం కూడా నేడే జరుగుతుంది. ఈ క్రాప్ డేటా ఆధారంగా 100,000 రూపాయల లోపు పంట రుణం తీసుకొని సకాలంలో అంటే 7 లోపే తిరిగి చెల్లించిన రైతులకు, కౌలు రైతులకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద వారు కట్టిన మొత్తం వడ్డీని తిరిగి వాళ్ళ ఖాతాల్లోకి ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా మళ్ళీ వాళ్ళ ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మన ప్రభుత్వం దేవుడి దయతో అధికారం చేపట్టిన నాటి నుంచి ఈ ఉట్టి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద అక్షరాల 1,674 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇందులో దాదాపుగా
382 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద చెల్లించడం జరిగింది. ఇప్పుడు అందిస్తా ఉన్న వడ్డీ రాయితీ మరో 112 కోట్ల రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఇక మిగిలిన 1000 చిల్లర కోట్లు గత ప్రభుత్వం 1200 కోట్లు దాదాపుగా గత ప్రభుత్వం బకాయిలుగా పెట్టి 1180 కోట్ల రూపాయలు టు బి వెరీ ప్రిసైజ్ గత ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం కింద ఎగ్గొట్టిన 1180 కోట్ల రూపాయలను బకాయిలను సైతం కూడా రైతుల కోసం మనమే చిరునవ్వుతోనే కట్టాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ బిడ్డల వినయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. రైతులకు మరింత సులభంగా పంట రుణాలు అందించేందుకు వీలుగా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఇప్పటికే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇందులో ఇప్పటికే 960 మంది బ్యాంకింగ్ కరెస్పాండెంట్లను కూడా బ్యాంకులను వారి సేవలను కూడా రైతు భరోసా కేంద్రాలకు దగ్గరికి తీసుకొని వచ్చి రైతులకు మరింతగా గ్రామ స్థాయిలోనే బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే 9,160 మంది బ్యాంకింగ్ కరెస్పాండెంట్లను కూడా ఆర్బీకేలలో కూర్చోబెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఇక మిగిలిన ఆర్బీకేలలో కూడా ఈ బ్యాంకింగ్ కరెస్పాండెంట్ల సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే దానికోసం ఇప్పటికే బ్యాంకులతో ఇప్పటికే చర్చలు జరుగుతూ ఉన్నాయి. అతి త్వరలోనే ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. కౌలు రైతులతో సహా రైతులందరికీ కూడా బ్యాంకు లావాదేవీలు అన్నీ కూడా జరుపుకునేందుకు రైతుల పంట రుణాలు అందుకునేందుకు ఈ బ్యాంకింగ్ కరెస్పాండెంట్ల సేవలు ఆర్బీకేల్లో చాలా ఉపయోగపడతాయి. ఇది జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను. వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీతో పాటు వైఎస్ఆర్ యంత్రసేవ పథకం కింద ఈరోజు 1720 రైతు గ్రూపులకు అంటే సిహెచ్సి ఒక్కొక్క కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లకు వారు కొన్న యంత్రాలకు 25.55 కోట్ల రూపాయల సబ్సిడీని కూడా ఈరోజే వాళ్ళ ఖాతాల్లోకి జమ చేయడం కూడా జరుగుతుంది. రైతులకు సరసమైన అద్దెకే, రైతులే నిర్దేశించిన అద్దెకే ఈ యంత్రసేవలు వారికి అందుబాటులోకి తీసుకుని వచ్చే కార్యక్రమం దీని ద్వారా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,134 కోట్ల రూపాయల వ్యయంతో రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా ఈ 10,750 గ్రామస్థాయిలో ఈ యంత్రసేవా కేంద్రాలను కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్ను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. వరి ఎక్కువగా సాగయ్యే ప్రాంతాలు కూడా ఏదైతే గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో ఇక్కడ మండలానికి అడిషనల్గా 5 చొప్పున 1,035 కంబైన్డ్ హార్వెస్టర్లతో కూడిన క్లస్టర్ స్థాయిలో కూడా సిహెచ్సీలను సిహెచ్సీల ద్వారా యంత్ర సేవను కూడా అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే ఈ 29 నెలల పాలనలో ఎన్ని మార్పులు తీసుకొచ్చాము అన్నది ఒక్కసారి ఈ సందర్భంగా మనమంతా కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. 4 మాటల్లోనే ఈ 29 నెలల్లో ఎలాంటి మార్పులు దేవుడి దయతో జరిగాయి అన్నది ఒక్కసారి ఆలోచన చేస్తే, దేవుడి దయతో వాతావరణం అనుకూలించి కరువు సీమ సైతం దేవుడి దయ వల్ల ఈరోజు నీరు పుష్కలంగా ఈరోజు అందుబాటులో ఉన్న పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం.